శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. మనం చాలా విషయాల్లో ధనాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, తెలుసో తెలియక ఒక 1,00,000 రూపాయలు పక్కన వస్తే దాన్ని 4 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేస్తే మనకు బాగుంటుంది, ముందు కాలంలో ఉపయోగపడుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది ఒక భావంతో చాలామంది అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ధనాన్ని 4 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. యుక్త వయసులో ఉన్నవాడు కూడా ప్లానింగ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి బ్యాంకింగ్ సెక్టర్లో 4 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు దాని ఫలితం 5 సంవత్సరాలు వస్తుంది, 10 సంవత్సరాలు వస్తుంది, ధర ప్రాప్తి కలుగుతుంది అని చెప్తుంటారు. అలాగే కొంతమంది బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కొంతమంది ఇళ్ల మీద ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వస్తుందని అనుకుంటాము, చిట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ప్రత్యేకించి చిట్స్ గురించి మనం మాట్లాడడానికి ఇప్పుడు ఎపిసోడ్ మనం వచ్చిందాం. ఇలాగా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నాను, మగపిల్లవాడి యొక్క ఉద్యోగం కోసం, చదువు కోసం అని చెప్పి చిట్స్ కోసమని 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా చిట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటారు. కానీ ఆ ధనం ఎప్పటికీ వాళ్ళకి రాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ధనము రాకుండా ఆ యజమాని ఆ చిట్ కంపెనీ ఎత్తి సరిపోతుంటారు. మన ధనం మనకు వస్తుందా అంటే కోటి చుట్టూ తిరుగుతున్న మనకు రాదేమో అనిపిస్తుంది. రావాలంటే ఎంత ధనం, కొన్ని 1,00,000 రూపాయలు రావాలి. ప్రతి నెల మనం దాటి చేస్తే కొన్ని 1,00,000 రూపాయలు రావాలి. ఈ 1,00,000 రూపాయలు మనకు రావట్లేదు, మోసపోయం, నష్టపోయం, ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం. అటువంటి ధన ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి, అది మాయాధనం అని చెప్పాలి. ఒకసారి అంత డబ్బు రావడం అంటే రావాలనుకోవడం అనేది ఒక మాయాస్థితి అని చెప్తుంటాం. అటువంటి మాయాస్థితిలో ఉన్న ధనం మనకు రావాలి. మనం నష్టపోయాం, పడిపోయినాం, మనం ఒక చోట ఇబ్బంది పడ్డాము, ఒక ఇరుకులో పడ్డాము, ఒక చిక్కులో మనం దొరికాం, ఆ చిక్కులో ఉన్న ధనం మనకు రావట్లేదు. అటువంటి ధనం ప్రాప్తి పొందాలి, అటువంటి చిక్కులో మనం ఎందుకు పడ్డాము అని దానికి ఒకే ఒక గ్రహ ప్రభావం జరుగుతుంది, అది రాహు అనే గ్రహ ప్రభావం జరుగుతుంది. రాహు అనే గ్రహం మనకు యోగంలో ఉందా, బలహీనంగా ఉందా, దోషంలో ఉందా, ట్రాన్సిట్లో ఎలాగుంది? ఒక్కొక్కసారి మనకు మంచి పరిస్థితుల్లో అది ఉన్నప్పుడు అంటే పంచమ స్థానంలో ఉన్నప్పుడు కానీ, భాగ్యస్థానం ఉన్నప్పుడు కానీ, రాజ్యంలో ఉన్నప్పుడు అంటే ఆ రాహు ఒక రకమైన ఊపిదో ఆ ఉన్న 1.5 సంవత్సరాలు మనకి ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ చేసి పెడుతుంది. తర్వాత అది ఉండే స్థానం మారగానంటే మాత్రం టైట్ అయిపోతాం. సో ఇటువంటి ధనం గుప్త నిధి లాంటి ధనం ఏదైతే మనం ఒక్కసారిగా తెచ్చుకోవాలనుకున్నాం, రూపాయి పెట్టి ఒక్కసారిగా 10 రూపాయలు తెచ్చుకోవాలనుకుని కంపెనీస్లో పెడుతున్న డబ్బు ఏదైతే ఉందో, చిక్ కంపెనీస్లో పెట్టే డబ్బు ఏముందో, మనం ఇరుక్కుపోయినప్పుడు దాని నుండి బయటపడాలంటే రాహు యొక్క మంత్ర సాధన వల్లనే జరుగుతుంది, ఇంకా ఎవరి వల్ల జరగదు. మన ధనప్రాప్తి, ధనప్రాప్తి అంటే అఖండ ధనప్రాప్తి, నష్టపోకుండా మన ధనం మనం రావడానికి చేసే ప్రయత్నం రాహు గ్రహాన్ని గట్టిగా పట్టుకోగలగాలి. రాహుకాలంలో రాహు గాయత్రి మంత్ర సాధన చేస్తూ, రాహు గాయత్రిని చేస్తూ రాహు మంత్రాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో, రాహు గ్రహాన్ని పూజ చేయడానికి ప్రయత్నం చేస్తాము అంటే అక్కడ అమ్మవారు ఉంటారు, అమ్మవారిని ఎక్కువగా చేయడం ప్రయత్నం చేయకపోతే డెఫినెట్గా అటువంటి సమస్యలను మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీనికి మనం ప్రత్యేకంగా ఏం చేస్తామంటే, ఇప్పుడు రాహు నుంచి మాట్లాడుతున్నాడు, మినపగారు అంటుంటారు, అంటే మినపప్పుతో తయారు చేసిన గారెలు అంటారు, అది కాకుండా మినపప్పుతో తయారు చేసిన ఏ ప్రసాదాన్ని, ఏ పదార్థమైనా చక్కగా రాహు గ్రహానికి నైవేద్యంగా పెట్టినట్టుగా, అమ్మవారు దుర్గమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్టుగా, రాహుకాలంలో దీపారాధన చేస్తూ, రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేస్తూ, మంత్రము సాధన అంటే ఏదో 11 సార్లు చేశాను, 108 సార్లు చేశాను కాదు, ఆ మంత్రమే నిత్య సాధనగా పెట్టుకుంటూ, ఏ మంత్రమైనా ఒక బీజాక్ష మంత్రాన్ని కానీ నిత్య సాధన పెడితే వాడు అనుకుని సాధించగలుగుతాడు. ఇది ఈ కలియుగంలో మనం చెప్పవలసిన నిత్య సత్యం. అది ఐమని బీజాక్ష మంత్రమన్నా, గమ్మని బీజాక్ష మంత్రం అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక బీజాక్ష మంత్రాన్ని కానీ గురువు ద్వారా వచ్చింది కానీ ఆ ఒక్క మంత్రాన్ని పెట్టుకుంటే చాలు, ప్రపంచంలో మోక్షం పొంది రాజమార్గంలో ఆ భగవతత్వాన్ని తెలుసుకుంటూ భగవంతుడికి చేరడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి రాహు ఏం చేస్తారంటే, ఇటువంటి గుప్త నిధి, గుప్త ధనం ఏదైతే మనకి పోయినట్టుందో అది తీసుకురావడానికి చేసే ప్రయత్నం చేస్తారు రహస్యంగా. చేత అటువంటి ప్రయత్నం చేయమని డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. జాతకంలో మనం ఎందుకు అటువంటి పొరపాటు చేస్తామని తెలుసుకోవడానికి కూడా మీరు ఆస్ట్రాలజీ తెలుసుకోవడానికి రావచ్చు, కానీ రాహు వల్ల జరుగుతుంది కాబట్టి రాహు కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు.